జగన్ వస్తేనే బాగుంటారు. జగన్ అన్ని అందరికి పేదలకు అందరికి డబ్బులు ఇవ్వడం, పథకాలు ఇవ్వడం అవెల్లా జరుగుతున్నాయి కదా, అవెల్లా ఆదుకుంటున్నాడు. అందరు కలిసి ఆయనకే వేయాలని నేను కోరుకుంటున్నాను. అందినాయి సార్? ఏమంటే ఇంకా నా కొడుకు జాబ్ ఉంది కాబట్టి మాకేం అందలే. నా కొడుకు జాబ్ ఇచ్చినాడు, మాకు సంతోషం. చంద్రబాబు ఆయన చేసే మంచి ఈయనంగా బాగా చేస్తాడేమో వచ్చి. ఆయన కూడా చేయొచ్చు, ఆయన కాడికి ఈయన బంగా బాగా చేస్తాడు కదా జగన్ కూడా. ఇప్పుడు జగన్ వచ్చినాకనే పథకాలు అందరికి అబ్బినాయి, అలాగనే జగన్ చేస్తాడు. చంద్రబాబు నాయన కంటే ఈయనంగా బాగా చేస్తాడు అని అనుకుంటున్నాం. చంద్రబాబు కలిసి జగన్ ఓడిస్తా, ఏం ఓడిపోడు, జగన్ వస్తాడనే మా నమ్మకం. జగన్ పథకాలు ఇచ్చిన వల్లన, అందరికి అప్పించిన వల్లన, అందరికి జాబులు ఇచ్చిన వల్లన మాకు నమ్మకం. పవన్ కళ్యాణ్ వాళ్ళు మచ్చగా అనుకుంటుంటారు, గెలిచేటప్పుడు గెలుస్తుంది. మాకు జగన్ వచ్చాడని మాకు నమ్మకం. గెలుస్తాడు మా ఎమ్మెల్యే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు? ఖచ్చితంగా సీఎం జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఆయన పథకాలు గాని ఉద్యోగాలు గాని అన్ని ఆయన, గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వంతోనే కాస్త బెటర్ గా ఉందని నా ఉద్దేశం. అంటే చంద్రబాబు వస్తే ఇంకా మెరుగైన చేస్తాం, మెరుగైన పథకాలు తీసుకొస్తాం, కంపెనీలు వస్తాం, జాబులు తీసుకొస్తాం. చంద్రబాబు ఆయన ఆల్రెడీ ఐదేళ్ళు ఉన్నాడు, ఏం చూపించాడు? కానీ ఇప్పుడు జగన్ ఉన్న దాంట్లో పోలిస్తే ఇక జగనే చాలా బెటర్ చంద్రబాబు నాయుడుతో పోలిస్తే. హైదరాబాద్ డెవలప్ అయింది అన్నమాట. హైదరాబాద్ అనేది ఒకరి వల్ల డెవలప్ అయింది కాదు. ఒకవేళ హైదరాబాద్ ఆయన వల్ల డెవలప్ అయిందంటే ఆయన ఉన్న ఐదేళ్ళలో అమరావతి కూడా డెవలప్ అయి ఉండాలి కదా. హైదరాబాద్ ఒకరి వల్ల డెవలప్ అవ్వలేదు. హైదరాబాద్ ఎంతో మంది కృషి ఉంది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ స్టార్ట్ చేసింది నార్త్ మల్లి జనార్దన్ రెడ్డి. కానీ ఆయన ఏమంటాడు, నేనే స్టార్ట్ చేసిన అంటాడు. అది ఒకటి కాదు, రాజశేఖర రెడ్డి హయాంలో అయింది, ఆయన కాలంలో అయింది, దాని తర్వాత ఇంకా కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, ఎంతో మంది కృషి ఉంది. దానికి ఐఎన్ మోడల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత అదంతా నేనే డెవలప్ చేసిన అంటే ఆయన కృషి కూడా ఉంది కాదనం. కానీ నేను ఒక్కనే చేసిన అంటే ఇంకా అది అవస్థ. మరి జగన్ ఐదేళ్ళలో మనకి ఏం చేసుకోవచ్చు? మన కంపెనీ చేసుకోవాలి, రోడ్లు చేసుకోవాలి, జాబ్ పాలసీ ఏమి జాబులు ఇవ్వలేదని మీకంటే తెలుస్తుంది. జాబులు అన్ని ఇచ్చాడు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకసారి వచ్చింది, గ్రూప్ 2 ఇప్పుడు వస్తుంది, గ్రూప్ 3 గ్రూప్ 4 అన్ని ఇచ్చాడు, సచివాలయం ఇచ్చాడు, వాలంటీర్ ఇచ్చాడు, మెడికల్ ఫీల్డ్లో అన్ని ఫిల్అప్ చేశాడు. కాంట్రాక్ట్ కానీ, నీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, నీకు ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ, ఎక్కడ చూసుకున్న పోస్టులు ఫిల్అప్ చేశాడు. ఏమంటే అది ఏ కేటగిరీ ఫిల్అప్ చేస్తే ఆ కేటగిరీ వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు కదా. జగన్ పార్టీ గుండా పార్టీ అంటే ఇక అందులో ఉన్న కార్యకర్తలు ఎవరైనా గుండాలు అయి ఉండొచ్చు, ఆయన గుండా ఏమి ఉండేది కదా, కొంచెం ఉన్న ప్రతి ఎమ్మెల్యే గుండా కాదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఆయన ఆయనకున్న రాజకీయ అనుభవం తక్కువ, ఆయనను జగన్ తో పోల్చకూడదు. అంటే పవన్ కళ్యాణ్ నీ స్థాయి అంతా నీ బతికంత జగన్ అన్నాడు కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జగన్ అన్నాడు నీ స్థాయి అంతా నీ బతికంత, అది తప్పుడు వాక్యలు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అలా అనకూడదు. అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు ఇక వైసీపీ ఒడ్డలిప్పుకోవడం, ఆయన మస్తులుగా అంటాడు అని జగన్ అలా అన్నాడు కదా. ముందు పట్టించుకోడు, ఎందుకంటే ఆయనకు తెలుసు వాస్తవం ఏంటి అనేది. ఒకవేళ కొట్టగలిగిన వ్యక్తి అయితే ఇక కొట్టాలి అనుకుంటే నీ పాటికి జగన్మోహన్ రెడ్డి కొట్టేవాడు కదా. కానీ ఎందుకు కొట్టట్లేదు, ఆయన ఒక ఆనరబుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అలా చేయడు, అలా చేయకూడదు. వాళ్ళు అలా లేరు, వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి అలా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అలా మాట్లాడతాడా? మాట్లాడు. కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మాట్లాడరు. మిగతా వాళ్ళు మాట్లాడతారు అలా. అవును, ఇక్కడ నాని గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన మంచి ఎమ్మెల్యే, విజేంద్రనాథ్ రెడ్డి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, ఆయన ముద్దు పేరు నాని అని పిలుస్తారు. ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు. ఇది ఇక్కడ ఎరుగుంట్ల, మేమందరం ఇక్కడే ఉంటాం. జగన్ పింఛేస్తాడు, నీకు వచ్చేస్తాడు, ఇంటికి అడిగి వచ్చి చంద్రబాబు నాయుడు పింఛన్ అప్పుడు వచ్చినాడు. పోతే వచ్చి పింఛన్, నీకు పింఛన్ 2000 ఇచ్చిన, ఇంటికి వచ్చి వచ్చావు అప్పుడు సాడికి అడుగు తెచ్చు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఇంటికాడ తెచ్చుతున్నాడు బాగా. ఇప్పుడే బాగుంది. జగన్ మళ్ళీ గెలుస్తాడా? గెలుచుకోవాలి, మళ్ళీ గెలుస్తాడా అంటే మేము చెప్తే గెలుస్తాడు. మా జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నాడు. జగన్ పార్టీ అంటే రౌడీ పార్టీ అంటగా, అయ్యో మనైనా తెలిసిన వాళ్ళకి తెలుసు. రౌడీ పార్టీ మాకు బాగానే ఉంది, ఇస్తున్నాడు, బియ్యం తెచ్చి ఇస్తారు, పింఛన్ తెచ్చిస్తున్నాడు. ఈ ఇచ్చేది ఏలే కానీ ఎందుకన్నాలే. మళ్ళీ గెలిపించుకుంటావు జగన్? మళ్ళా గెలిపించుకుంటాను, గెలిపించుకోవాలని. మళ్ళా జగన్ వచ్చే మేలు ఎందుకనమ్మా? ఎందుకు నాకు అమ్మ ఒడి వేసినాడు 15,000, పిల్లలకు చదువు బాగుంది, చదువుకు అన్ని ఇచ్చినాడు,
నాకు ఆ జగన్ వచ్చేనే మేలు. జగన్ వచ్చినా మీకు ఇంత జరిగింది? నా జగన్ వచ్చింటేనే ఇంత జరిగింది. చంద్రబాబు వస్తే ఇంకా మెరుగని చేస్తాను కదా, నమ్ముతారు చంద్రబాబు? నమ్మలేము, నమ్మం. ఎందుకని? ఎందుకని చెప్తాడు ఇచ్చావని లాస్ట్కి ఇయ్యాడు. ఇవ్వడు మాకు తెలుసు. అంటే చంద్రబాబు అన్నాడు ఈసారి నేనే గెలుస్తాను, ఈసారి నేనే గెలుస్తాను, ఈసారి చంద్రబాబు నేనే గెలుస్తాను కదా. మేమందరం వచ్చేనే కదా గెలిచేది. ఓటేరు చంద్రబాబు, మేము జగన్ గెలుస్తాం. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ కూడా ఏం వైసీపీ గొడ్డలిపి కొడతారు, రోడ్లు ఎంపి ఏళ్ళన్నారు. పవన్ కళ్యాణ్ అన్నాడా? పవన్ కళ్యాణ్ రమ్మని మేము కొడతాం ఇక్కడ. జగన్ అంటే మాకు ధైర్యం, గుండె ధైర్యం. జగన్ అన్న అంటే మాకు ధైర్యం. జగన్ రాష్ట్రం అప్పులు పాలు అవుతున్నారు కదా, అప్పులు పాలు ఎవరైతున్నారు? రాష్ట్రం ప్రజలందరూ అప్పులు పాలు అవుతున్నారు. ఎవరు అప్పులు పాలు కాలే? మాకైతే మంచిగంది, మాకు జగనే రావాల. మా ఎమ్మెల్యేనా? నాని గెలుస్తాడు, మేము ఇచ్చాము గెలుస్తాడు. ఎర్రగుంట్ల? అవు, మాది ఎర్రగుంట్లే. నమస్తే నాయన. ఓకే, జగన్ పరిపాలన ఎట్లా ఉందమ్మా? బాగుంది. బాగున్నా. పెన్షన్ ఇస్తున్నారు నీకు? ఎట్టేస్తున్నారు పెన్షన్? నీకు మామూలుగా ఇస్తున్నారు. ఇంటికి వచ్చేస్తున్నారు? ఇంటికే. చంద్రబాబు ఎలా వచ్చారు పెన్షన్? నీకు అప్పుడు యాడ్ తెలియదు, 200. అప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళ? ఇంటికి వచ్చేస్తున్నారు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు జగన్ మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాలి. జగన్ గెలిపించుకుంటాం. మరి గెలిపించుకున్నాను. మరి జగన్ చంద్రబాబు ఓడిస్తాను. జగన్ వాళ్ళ అదృష్టం జగన్ చేస్తావు. జగన్ రౌడీ పార్టీ కొండా పార్టీ అన్నారు అమ్మా. ఏమన్నా అవన్నీ మాకేం తెలుసు. బాగుంది పార్టీ, జగన్ మళ్ళీ గెలవాలనుకుంటున్నావు. చంద్రబాబు అన్నాడు ఇంకా మంచి పథకాలు ఇస్తాను గెలిపి అన్నాడు. నమ్ముతావు చంద్రబాబుని? నమ్ముతావు? ఎందుకంటే ఎట్లా నమ్ముతావు? ముందు పెట్టేటోళ్ళనే చూడాలి, కానీ పెట్టిన వాళ్ళు ఏంటో చూస్తావు. ఓకే అమ్మ, మీరు జగనే కావాలంటావు. ఓకే అమ్మ.